హాయ్ నేను సతీష్. లైవ్ లో నామినేషన్ స్టార్ట్ అయితేనే కదా అటకి ప్రోమో ప్లస్ లైవ్, అలాగే అంతకుముందు జరిగింది కూడా చూసుకుంటే ఎందుకంటే క్లియర్ గా అర్థమవుతున్నది ఏంటంటే ఇప్పుడు విష్ణుప్రియ వచ్చి 5కి నామినేట్ చేయాలి టకా 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 వాళ్ళ పేర్లు చెప్పేస్తుంది. అందుకే వాళ్ళ రియాక్షన్ ఇప్పుడు మొదటి ప్రోమోను బట్టి చూసుకుంటే ఒక నబీల్ తప్ప మిగతా నలుగురు ఎవరంటే టేస్టీ తేజ, నైని పావని, గౌతమ్ కృష్ణ, హరితేజ వీళ్ళ రియాక్షన్ అయితే వస్తా ఉన్నాయి. హరితేజ ఇంకెవరు వీళ్ళ రియాక్షన్ మెయిన్ వీళ్ళని టార్గెట్ చేసింది కనుక టేస్టీ తేజ, నైని, గౌతమ్ వాళ్ళ క్లాన్ లో వీళ్ళ క్లాన్ లో ప్రేరణ ఇంకొక నబీల్ కూడా చేస్తుంది. అందువల్ల ఈ రియాక్షన్ వస్తుంది. మరి అక్కడ పాయింట్స్ ఏంటి, ఎట్లా చెబుతుంది అంటే దీనికంటే ముందు బేజం వేసింది ఎవరంటే మెగా చీఫ్ కి బాస్ ఒక మెగా చీఫ్ కే మెగా చీఫ్ లాంటే పేరు పృథ్వీ ఉన్నాడు కదా. ఇంకా విష్ణుప్రియకి నేను చెబితే ఇంకేముంది, నా మాట సర్వ నా మాట వేదం అని లెక్క ఆయన కంప్లీట్ గా బ్రెయిన్ వాష్ చేసి స్ట్రాటజీలతో స్కెచ్లతో టార్గెట్లు ఫిక్స్ చేసి మరి ఈ అమ్మాయిని దించడంతో రంగంలోకి మరి వాళ్ళనే చేస్తుంది. మరి ఏమాత్రమైన బ్రెయిన్ వాడిందా లేదా అని కూడా ఇక్కడ చెప్పుకుంటే క్లారిటీ వచ్చేస్తుంది ఇక్కడ. ఎందుకంటే వాళ్ళది బిగ్ బాస్ కూడా ఇక్కడ మెయిన్ ఇలా గ్రూప్ వర్సెస్ గ్రూప్, క్లాన్ వర్సెస్ క్లాన్ వెళ్ళిపోవడానికి కూడా ఆ యష్మి కూడా ఫీల్ అవుతుంది. ఏంటి నాకు ఆపోజిట్ లో పాయింట్స్ ఉన్నా సరే వీళ్ళనే చేయాల్సి వస్తుంది అంటే ఇండివిజువలిటీ లేదు ఇలా చేసేసాడు బిగ్ బాస్ అని కూడా. అదే మాదిరిగా ఈ పృథ్వీరాజ్ కూడా మన 10 ఓట్లు ఉన్నాయి, ఇప్పుడు 6 ఉన్నారు విష్ణుప్రీతి కాకుండా మిగతా 5 10 ఓట్లు వాళ్ళకే వెయ్యాలి, 5 తేవాలి, చెరో 2-2-2 లెక్క ఖచ్చితంగా అపోనెంట్ క్లాన్ లో రాయల్ క్లాన్ నుంచి 5 అయితే నామినేషన్లకు రావాలి అని పక్క ప్లాన్ వేసుకొని పర్సన్ టు పర్సన్ నువ్వే ఎదురుకేస్తావు నువ్వే ఎదురుకేస్తావు నువ్వే ఎదురుకేస్తావు నువ్వు వీళ్ళకయ్యూ వాళ్ళకయ్యూ ఫైనల్ గా ఇట్లా రావాలని అంత క్లాన్ గా క్లాన్ వర్సెస్ క్లాన్ కోసం అంత ప్లాన్ చేస్తున్న బిగ్ బాస్ కూడా చెప్పకుండా చూడకుండా వినకుండా కూర్చో ఉన్నాడు. అట్లాగే విష్ణుప్రియ కూడా, విష్ణుప్రియ అండ్ మెయిన్ పృథ్వీ యష్మి వీళ్ళు మాట్లాడేటప్పుడు కూడా అట్లాగే విష్ణుప్రియ కూడా ఏంటి మీరు క్లాన్ వారీగా వేస్తున్నారా నామినేషన్ అని వాళ్ళు అడుగుతున్నారు అని యష్మితో అంటే అవును క్లాన్ వారీగా వేస్తే తప్పేం కాదు కదా, గత సీజన్లు వేరు ఈ సీజన్ వేరు అని యష్మి చెబుతూ ఉంది. ఎందుకంటే ఈ సీజన్ వేరే సీజన్లో లేదు, అలా కాదు, ఇది ఇండివిజువల్ గేమ్ అప్పుడు ఉండేది ఇప్పుడు లేదు, ఇది గ్రూప్ గేము గ్రూప్ గేము అనే అధికారికంగానే చెబుతున్నారు కనుక అందుకే క్లాన్ వారీగా వేసిన తప్పేం కాదు అని అమ్మాయి కూడా చెబుతుంది. క్లాన్ వారీగా వేస్తే తప్పే ఉంది, అప్పుడైతే అట్లా ఇప్పుడైతే అట్లా. నిజంగా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇంత చేసి ఆ ఇండివిజువలిటీ లేకుండా చేసేయడంతో తప్పే లేదు అట్లాగే వేస్తారనిపిస్తుంది. ఎందుకంటే పృథ్వీ నబీల్ కూడా ఎస్ తప్పేం కాదు క్లాన్ వారీగా వేస్తాము 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 అనే వాళ్ళ మైండ్లోకి ఇంజెక్ట్ చేసేసి నిన్నటి వరకు చూసాం హరితేజ అండ్ నైని కూడా మేము మినీ క్లాన్ ఉండే వాళ్ళు కూడా ఇప్పుడు ఏమైతుంది ఈరోజు మార్నింగ్ అంతా లైవ్ చూస్తుంటే నిన్న వీకెండ్ వచ్చి ఒక పెద్ద హగ్ ఇచ్చుకుందామా కలిసిపోండమ్మా అని కలిపేయడంతో మొన్నటి వరకు అత్తారింట్లోకి వెళ్ళిన కొత్త కోడళ్ళకి మొహమాటంగా దూరంగా ఉండే హరితేజ కూడా ఇప్పుడేంటి అదే అత్తారింట్లో అత్తలేని ఉమ్మడి కుటుంబాల పెద్ద కోడళ్ళకి కలిసిపోయి అంతా కలుపుకుంటూ వంటలు చేసుకుంటూ మాకు మేరు మీకు మేము అనే పరిస్థితి లేకుండా పోయి ఇప్పుడు అంతా మనమంతా ఒకటైన మాదిరిగా కనిపిస్తుంది. సో ఇలాంటప్పుడు ఇంకేంటి ఇక్కడ యష్మి కానీ నబీలు ఈ పృథ్వీ వీళ్ళందరూ ఇలాగా అనుకోవడంలో తప్పే లేదు, అస్సలు తప్పలేదు. ఎందుకంటే వాళ్ళే ఇంజెక్ట్ చేశారు. మరి లాస్ట్లో వచ్చి అయ్యో మీరు ఇంతవరకు క్లాన్గా ఆడేసారు ఇప్పుడు మీరు ఇండివిజువల్గా ఆడండి అంటే ఇంతకంటే చెండాలం ఇంకోటి ఉండదు డెసిషన్ ఖచ్చితంగా. ఇప్పుడు ఇంతవరకు నువ్వు 9 వరకు వాళ్ళకి అదే ఇంజెక్ట్ చేసి వాళ్ళు ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు మీరు సడన్గా బిగ్ బాస్ వచ్చేసి ఇది ఇండివిజువల్ గేము ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్ గేము కప్పు ఒకరే గెలుస్తారు టైటిల్ ఒకరే గెలుస్తారని సోది చెబితే ఆడియన్స్కి అరికాలం అంటే నెత్తికెక్కి ఎదురుగున్న టీవీలు పగలకూడదామన్నంత మంట ఎక్కిందంటే తప్పే లేదు. ఎందుకంటే ఇంతవరకు ప్రతి సీజన్లో నేనే చెబుతా బిగ్ బాస్ అంటే ఒక ఇండివిజువల్ గేమ్, నీ ఇండివిజువాలిటీ ఏంటి, నీ పర్సనాలిటీ ఏంటి, నీ డెసిషన్ మేకింగ్ ఏంటి, నువ్వు 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 అని ఎంతసేపు పదే పదే మొత్తుకుంటాం. 1-1 ఆడాలి, ఒక్కడే గెలుస్తాడు, ఒక్కడే విన్నర్ అవుతాడు, ఒక్కడే 50 లక్షలు ఎత్తిన పెట్టుకుంటూ పోతాడని చెప్పింది. దీంట్లో ఇంతవరకు ఇలా తెచ్చేసి పర్సనాలిటీ డెవలప్మెంట్ అని చెప్పుకున్న నాలాంటికి చిరాకు సిగ్గేస్తుంది. అరే బిగ్ బాస్ అంటే గ్రూప్ గేమ్ రవై అని వాడే ప్రాజెక్ట్ చేసి హైలైట్ చేసి ఇంత ఖర్చు పెట్టి ఇంత హడావిడి చేసి ఇట్లా చేస్తే దీనికోసమే బిగ్ బాస్ రియాలిటీ షోలో మరి ఇక టోర్నమెంట్స్ ఖోఖో కబడ్డీ లేకపోతే వాలీబాల్ ఫుట్బాల్ 2 మధ్య 2 రెండు క్లాన్స్ మధ్య లెక్క చెప్పుకొని పెట్టుంటే బాగుండేది అనిపిస్తుంది. మరి చూద్దాం మరి ఎందుకంటే వాళ్ళని అనుకోవడానికి లేదు ఇలా గ్రూప్ డిస్కషన్లో పెట్టుకొని క్లాన్ వర్సెస్ క్లాన్ టార్గెట్ చేస్తున్నాడు మాట్లాడుకుంటున్నారు బిగ్ బాస్ చూడట్లేదు వినట్లేదు పట్టించుకోవట్లేదు అంటే ఆయనే డైరెక్షన్ చేశాక ఇంకా ఏ సీజన్ ఏ వీక్ అయినా సరే మళ్ళీ ఆ పాయింట్ తెచ్చి అన్నారంటే ఆ మాట అనే అర్హతే లేదు ఖచ్చితంగా. ఎందుకంటే అంతలాగా వీళ్ళకి ఇంజెక్ట్ చేసేసి ఇప్పుడేమో లాస్ట్లో ఫ్లిప్ కొడితే ఎట్ట అయింది ఆ హౌస్ మేట్స్ ఫ్లిప్ కొట్టినట్టుగా బిగ్ బాస్ కూడా కొడితే సో అందువల్ల వాళ్ళు ప్రిపేర్ అయిపోయారు క్లాన్ వర్సెస్ క్లాన్ నామినేషన్ 11 ఎట్లా చేసేద్దాం రాయల్ క్లాన్ అయితే వీళ్ళేమంటున్నారు మనం అంతా కలిసే ఉన్నాం నయని హరితేజ వాళ్ళు కూడా
అలాగే హరితేజ నిఖిల్ చేద్దామని కూడా ఫిక్స్ అయింది ఆవిడ. టేస్టీ తేజన తన్నాడు తోసాడు బస్తాల టాస్క్లు అని చెప్పేసి. అయితే ఇంకా మెగా చీఫ్ ఈవిడే కనుక మరి ఈవిడికి ఐదుగురిని ఆప్షన్ ఇస్తే గౌతమ్, టేస్టీ తేజన్, అయిన పావనే ప్రేరణ నబీలు చేస్తుంది కదా. ఇక్కడ తేజ ఫస్ట్ ప్రోమో వైజ్ వెళ్దాం, చప్పట్లు కొడతా ఉన్నాడు, మనదే మనదా కుల్లా కుల్లా మాట్లాడుతా అన్నీ మాట్లాడుతా అంటే ఓవరాల్గా ఏమిచ్చిందంటే ఎడిటింగ్లో చేస్తారు కడికి ప్రోమోని, మిక్సింగ్ కూడా చేస్తారు కనుక అది లాస్ట్లో ఒక ముగ్గురిని చేసాక అమ్మ నాకు అర్థమైంది మొత్తం నువ్వు మమ్మల్లా చేద్దామని ఫిక్స్ అయిపోయి గతంలో తేజ వర్సెస్ ఓజే అన్నట్టు ఉంది కదా, ఇప్పుడు విష్ణుప్రియ వర్సెస్ రాయల్ క్లాన్ అనిపిస్తుంది, మళ్ళీ ఇప్పుడు ఈ క్లాన్ వర్సెస్ ఆ క్లాన్ నామినేషన్ నీకు ఇండివిజువల్టీ లేదా అనే దశలో ఖచ్చితంగా చప్పట్ల గట్టి కుల్లా కుల్లా మాట్లాడుతానే మాదిరిగా అంటున్నారని అర్థమవుతుంది. ఆ తర్వాత మార్చొచ్చు. అయితే ఉదయం నుంచి వీళ్ళ లైవ్ టాక్స్ అన్ని చూస్తే ఖచ్చితంగా మన 10 ఓట్లు ఆ ఐదుగురిని రాయల్లోనే వేసేయాలి అని చెప్పారు కనుక ఎటు మెగా చీఫ్గా ఉన్న ఈఎంఐకే మెగా చీఫ్, హౌస్ కాంతడికి మెగా చీఫ్ విష్ణు, అయితే విష్ణుకు మెగా చీఫ్ ఎవరు, ఆయన పృథ్వీరాజ్. ఆయన చెప్పిన తర్వాత ఇంకేం ఆగిద్ది, అదే మాదిరిగా వెళ్ళడంతో మరి ఎలాంటి రియాక్షన్స్ ఏమైనా వచ్చింది, ఖచ్చితంగా అప్పుడు వీకెండ్ వచ్చాక వాయించేస్తారని భయపడినట్టుంది. అప్పుడు మరి నత్తి బ్రెయిన్కి పని చెప్పి లాస్ట్లో ఇద్దరిని తన క్లాన్ వాళ్ళు కూడా చేసినట్టుగా ఆ ప్రేరణ అండ్ డబీలు కూడా తెచ్చినట్టయితే అర్థమవుతుంది. అయితే మొత్తానికి తేజ గౌతమ్ ఆయనని కంపల్సరీగా వేస్తారని మార్నింగ్ లైవ్లోనే అర్థమైంది, అదైతే జరిగింది, అందుకే వాళ్ళు కూడా ఇక్కడ రియాక్ట్ అవుతున్నారు. ఆ తేజ కూడా సంచాలకంగా నువ్వు ఆలోచించి డెసిషన్ తీసుకోవాలని మాట చెప్పారు అక్కడ అని చెప్పి సంచాలకంగా ఆలోచించకుండా డెసిషన్ తీసుకున్నాక ఆ పాయింట్స్ ఏదో చెబుతున్నాడు. పాయింట్స్ ఏమైనా టార్గెట్లు ఇవే కనుక వీళ్ళే కనుక వీళ్ళు డిఫెండ్ చేసుకుని మరి ఏ పాయింట్ పోయి వ్యాలిడ్ ఏమైనా చెప్పిందా అని మనం లైవ్ చూసాక మాట్లాడదు, ఎందుకంటే అంత పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాల్సినవి అయితే ఉండవు. అయితే లైవ్లో ఈ గౌతమ్ కృష్ణ వారికి చెప్తున్నది ఏంటి, విష్ణుప్రియ ఆడవాళ్ళు అనేవాళ్ళు అంటే నాకు చెప్పావు కదా నాకు అప్పుడు ఆపర్చునిటీ రాలేదంటే నువ్వు రాగానే ఒక పెద్ద స్పీచ్ ఇచ్చాడు కదా, ఏమి ఆడవాళ్ళు అంటే ఒక స్టాండర్డ్ ఉండాలి, ఒక మెట్టు పైన ఉండాలి, ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి, మీరు ఇట్లా కొన్ని కొన్ని పదాలు రకరకాలుగా మాట్లాడేస్తున్నారు అవన్నీ తగ్గించుకోవాలి అని చెప్పి ఇవన్నీ చెప్పావు కదా. సో మరి ఏంటంటే నేను క్యారెక్టర్లెస్, బ్రెయిన్లెస్, పుణ్యస్త్రీ, ఇంకా పతివ్రత ఇట్లాంటి మాటలన్నీ ఆడడం అవన్నింటిలో అదొక పాయింట్ చెప్పుకొచ్చింది. మరి నువ్వే అంత చెప్పేసి నువ్వే ఇక్కడ ఉమెన్ వీక్ అని చెప్పేసి మళ్ళీ నువ్వే మేము నన్ ఆఫ్ బిజినెస్ అని చెప్పేసి ఆ ప్రేరణ మీద అరుస్తానో గసిరేస్తానో అంత సీరియస్గా అగ్రెసివ్ అయిపోయినావు, అలాగే యష్మి మీద అయిపోయినావు అని కూడా చెప్పుకుంటే ఆ పాయింట్స్ అని చెప్పింది. అట్లాగే ఇంకొక పాయింట్ ఏముండిందంటే ఆవిడకట కామెడీ నవ్వించాలి, నోట్లో నీళ్ళు పోసుకుని నవ్వించాలన్న టాస్క్లో అప్పుడు కూడా నువ్వు అశ్వద్ధామ అంటే అంతలా రియాక్ట్ అయిపోయి కామెడీ టాస్క్లో అంత రియాక్షన్ అది కూడా నాకు నచ్చలే, అది కూడా చెప్పుకొచ్చింది. అయితే ముందు సారీ చెప్పింది, నువ్వే నన్ను మెగా చీఫ్ చేసావు ఫైనల్ రౌండ్లో కానీ తప్పట్లేదు సారీ, నాకు అప్పటి నుంచి పాయింట్స్ ఉన్నాయి అశ్వద్ధామన తోటి, తర్వాత ఇంకోటి ఏంటి లేడీస్ వీక్ అని చెప్పి నువ్వే కూడా మళ్ళీ ఇలా అరవడము, పైగా మాకేమో ఒక మెట్టు పైన ఉండాలి అవి ఇవి చెప్పావు, నువ్వు కూడా కపుల్ ఆఫ్ టైమ్స్లో ఆ స్టేబుల్గా ఉండట్లే రకరకాలుగా అవుతున్నావు అంటే నేను ఇదే చెప్పా గౌతమ్ కృష్ణ విషయంలో, మరి ప్రతివారం నాకు ఇదే చేస్తారా, అలాగే ప్రేరణ విషయంలో ప్రేరణకి నాకు బయట పరిచయం ఉంది కాబట్టి నేను అక్కడ అరిచాను ఆ అమ్మాయి మీద చదువుకుద్ది, బట్ యష్మి మధ్యలో ఎందుకు దూరిందంటే మళ్ళీ ఇప్పుడు కూడా యష్మి మధ్యలోనే దూరుతుంది. దూరేటప్పుడు ఇక్కడేంటి నువ్వు ఆగక్కనే టైప్లో ఆయన మాట్లాడాడు కదా ప్రోమోలో చూపిన మాదిరిగా, అయితే యష్మి మరి నామినేషన్లు అయినప్పుడు పాయింట్లో ఇంట్లో జరిగిన విషయాల గురించి మాట్లాడతారు కదా, ఇదిగో మొన్న యష్మి విషయంలో నువ్వు ఇలా అన్నో లేకపోతే పృథ్వీ విషయంలో అలా చేసో లేకపోతే నిఖిల్ విషయంలో ఎట్లా చేసో అని ఆ ఎగ్జాంపుల్స్ చెప్పి అక్కడ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దానికోసం ఈ అమ్మాయి అంత రియాక్ట్ అయిపోయి దూరిపోవాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు ప్రోమోలో చూపించినట్టు గౌతమ్ అంటాడు కదా ఏంటి అక్క ఆగక్క అని చెప్పేసి అంటాడు కదా ఆగక్క అని చెప్పేసి అక్కడ డోంట్ కాల్ మీ అక్క అని అంటుంది, కాల్ మీ యష్మి డోంట్ కాల్ అక్క అని చెప్పేసి అక్క అని పిలవద్దు నాకు యష్మి అని మాత్రం పిలువు, ఒకసారి క్రష్ అంటావు ఒకసారి అక్క అని పిలుస్తావు అని చెప్పేసి అంటే ఇది లైవ్లో కట్ చేస్తారు. కానీ ఇక్కడ ఈ విష్ణుప్రియ సారీ హరితేజ నిఖిల్ వీళ్ళందరూ కూడా రియాక్ట్ అయ్యారు, గౌతమ్ అలా అనొద్దు వద్దు బాగోద్దు ఎందుకంటే అక్కడ అన్నిది ఏంటైనా రాధిక అక్క అన్న మాదిరిగా ప్రతి సీజన్లో మనకు తెలుగు వాళ్ళకి అర్థమైతే ఉండదు కదా, గత సీజన్లో కూడా అయింది కనుక, సో అలా వద్దు అది మళ్ళీ వేరేలాగా బాగా ట్రోలింగ్ అయిపోయి పోటీ అవుతుంది నెగిటివ్ అవుతుంది విపరీతంగా, సో అట్టా పిలవద్దని లెక్క హరితేజ వాళ్ళు కూడా చెబుతూ ఉన్నారు, నిఖిల్ కూడా చెబుతూ ఉంటే ఇక్కడ మనకు ఆ ప్రోమోలో చూపించినట్టుగా లాస్ట్లో నువ్వేమైనా లాయర్వా అని నిఖిల్ కూడా అడుగుతాడు, ఇక్కడ అడిగితే లాస్ట్లో జైల్లో ఉండేటప్పుడు నువ్వెందుకు మధ్యలో దూరుతానో నువ్వేమో లాయర్వా అని అడుగుతాడు కదా, అయితే నిఖిల్ ఇక్కడ చెప్పాల్సింది నేను లాయర్ కాదు లవరు అందుకే దూరుతానని లెక్క. అయితే ఈ గౌతమ్ కృష్ణ ఆగక్క అండవ అయితే ఎందుకు అంతవరకు ఒక సిస్టర్ బాండింగ్ లెక్క పిలుస్తున్నాడు అని లెక్క ఆవిడకి అర్థమవుతుంది ఎవరికి యష్మికి, కానీ గౌతమ్ ఏంటో ఒక ఎటకారంగా అన్నాడు ఇక్కడ ఆ రాధిక అక్క అని లెక్క, ఎందుకు నేను అన్నాడు కదా ఆ టీషర్ట్ కోసం ఎవరికో మండాలని చెప్పేసి నన్ను యూజ్ చేసుకున్నట్టు ఉంది, ఆ టీషర్ట్ వేసుకోవడం కావచ్చు ఇంకా ఫుడ్ తినిపించడం ఇవన్నీ కలిపి నేను వీకెండ్లో కూడా రావడంతో క్లారిటీ వచ్చింది కనుక ఓహో నేను అన్నట్టు విష్ణుప్రియ వాళ్ళతో కూడా మాట్లాడాడు కదా ఎవరికో మండాలని చెప్పేసి నేను చెప్పేటప్పుడు ఎట్లా చేయడం అంటే నాకు అది నచ్చలేదు నేను హర్ట్ అయ్యాను నా ఫీలింగ్స్ దెబ్బతినయ్యాను మాదిరిగా, సో ఇప్పుడు ఇక దీనివల్ల అందుకోసం చెప్పి ఆ ఇంటెన్షన్లో ఆయన అక్క అంటే వద్దు అని చెప్పారు వాళ్ళు.
క్లియర్గా ఆవిడకి మాత్రం అర్థం కాక ఒక బాండ్ నిన్నటి వరకు క్రష్ అని చెప్పి ఇప్పుడు అక్క సిస్టర్ ఈ బాండ్ ఇంకేంటో అవసరం లేదులే నువ్వు వాళ్ళకి చెబుతా ఉంది. బట్ హరితేజ నిఖిల్ వాళ్ళందరూ చెప్పారు వద్దు గౌతమ్ వద్దు అలా మాట్లాడుకో అంటే దాంట్లో ఏముంది నేను మామిడికే కదా చెప్పాను అంటున్నాడే. కానీ అక్కడ వెటకారం మనకు ప్రోమోలో చూపింది అంతా చూస్తే మనకి అక్కడ లైవ్లో బిట్ కట్ చేసినా క్లియర్గా ఆ ఉద్దేశంతో అంటున్నాడు. మనకి తెలుగు పీపుల్కి అయితే అర్థమైపోద్ది రాధిక అంటే మన టిల్లు పరిచయం చేసిన క్యారెక్టరు అదొక హైలైట్ క్యారెక్టర్ అయిపోయింది కనుక ఆ క్యారెక్టర్తో కంపేర్ చేయడం వల్ల నచ్చట్లేదు వద్దు అని చెప్పేసి. అయితే ఇక్కడ గౌతమ్ కృష్ణ కూడా ఏంటి నాకు ప్రతిభా వీక్ ఇదే పాయింట్ చెప్పి చేసేస్తారంటే చేస్తారు తప్పేముంది నువ్వు కెలుక్కుండదు అది ఇప్పుడు నువ్వు ఏమది నువ్వు చేస్తున్న స్వయం కృతాపరాధమే. గౌతమ్ ఎందుకు 100% అర్హుడే ఎందుకంటే చీఫ్ అవగాహన లేడీస్ వీక్ అని చెప్పి రెస్ట్ అని చెప్పి జెండర్ బయాస్డ్ ఉండదు ఉండదు ఉండదని గత సీజన్లో ఈ సీజన్లో ప్రతి సీజన్లో నెత్తినోరు బాదుకుంటే ఇతరే దానివల్ల మనకేదో లబ్ధి చేకూరుతుంది మనకేదో మేలు జరుగుతుందని మాదిరికి జెండర్ బయాస్డ్ పెట్టేసి ఇతర మెగా చీఫ్ కాదని ఏదో పైపైన మొక్కుబడి కాదు టేస్ట్ తీసి వాళ్ళందరూ ఫీల్ అయితే ఏమైనా హెల్ప్ చేస్తానని మొత్తంగా పని చేయకుండా తప్పించుకొని మిగతా వాళ్ళు కూడా చేయకుండా వాళ్ళకి మండుతుంది. సో ఫైనల్గా అతనికి మిస్ఫైర్ అవుతుంది. నీకు అంతగా జనోద్ధరణ సమాజోద్ధరణ ఇవన్నీ ఉండాలనుకుంటే ఈ సంస్కరణలు అవన్నీ చేపట్టాలనుకుంటే ఈ ఇలాంటి పథకాలు ఏమైనా ప్రకటాలంటే బయట నువ్వు విన్న పెట్టుకో ఎవరు వద్దన్నారు. ఇక్కడ ఇది గేమ్ షో ఒక రియాలిటీ షో ఇక్కడికి వచ్చి నువ్వు ఇలాగా చేస్తా చెబుతా నువ్వు చెప్పిన దానికి చేసిన దానికి లేడీస్కి రెస్పెక్ట్ అని చెప్పేసి లేడీస్కి రెస్ట్ అని చెప్పేసి ఎట్లా పెడితే ఫైనల్గా ఇప్పుడు లేడీస్ నుంచి రియాక్షన్ వస్తుంది అన్నమాట. ఎందుకంటే ఆయన చేయకపోతే మరి ఎవరు చేస్తారు ఆయన కూడా చేయాలి కదా మరి అంత చెప్పేటప్పుడు చెప్పడానికి తప్ప సార్ చేయడం ఆచరించడం మాదిరిగా ఇప్పుడు ఆల్రెడీ హౌస్ మేట్లు ఈ క్లాన్ ఆ క్లాన్ అనుకుంటే యష్మి నిఖిలు అలాగే అవినాష్ నబిల్ ఈ టేస్ట్ తేజ్ అందరూ కూడా ఫీల్ అవుతున్నారు ఆ విషయంలో. సో అదే పాయింట్లో పైగా అంత చెప్పేసి ఆ రోజు కూడా ఉపన్యాసం ఇచ్చేసి మళ్ళీ ఆ రోజు కూడా అంత అగ్రెసివ్ అవుతా ఉన్నాడు. సో ఇవన్నీ మిస్బ్యాలెన్స్ అయ్యి మిస్ఫైర్ అవుతున్నాయి ఇతనికే. ఆయన పని చేయకుండా కాకుండా ఇదే కాకుండా ఇలా జాతిని ఉద్దేశించి స్పీచ్లు ఇవ్వడం వల్ల కూడా ఏమైనా సంఘ సంస్కర్త ఆయన ఉద్ధరించడానికి వచ్చాడో బయటికి వెళ్ళి చేసుకోవచ్చు కదా ఏమైనా ఉంటే ఆ చెప్పేదానికి చేసేదానికి పొంతం లేకుండా పోతున్న ఉద్దేశంలో అక్కడ విష్ణుప్రియ కాదు మిగతా వాళ్ళందరూ కూడా అదే ఫీలింగ్ ఉంది. కాకపోతే ఆ విషయంలో అర్హుడే నో డౌట్. అందుకే ఇవే మా అనుకుంటే బెటర్ ఆ రోజు కూడా నేను చెప్పింది నిన్నటికి ఆయనకు అర్థమవుతుంది. ఇప్పుడు కూడా దీనివల్ల ఏం సాధిస్తాడనే బోమరాంగ్ కావడం తప్ప దీనివల్ల అంతిమంగా చూసేది అతడు కూడా ఒక రకంగా ఇదో గేమ్ ఆడుతున్నాడు. ఇది కూడా గేమే ఏదో నాకు మహిళల ఓట్లు అందరూ వచ్చేస్తాయి ఈ పాయింట్ ఎవరైనా కనెక్ట్ అయిపోతారు అంటే అన్నీ చూస్తారు కదా నువ్వు ఓవరాల్గా నీ జర్నీ అంతా అదే లెక్క అదే రెస్పెక్ట్ ఇచ్చి ఉంటున్నావా లేకపోతే సిచ్యువేషన్ వచ్చేసరికి నీకేదో ఆ ఓటు బ్యాంక్ కోసం అన్నట్టు స్ట్రాటజీలు వేస్తున్నాడా లేకపోతే ఆ సందర్భాన్ని బట్టి రియాక్ట్ అయిపోయి ఎమోషన్ అయిపోయి ఇలా చేస్తున్నాడా అన్నీ చూస్తారు. సో ఇది కూడా గేమ్ ఆడుతుంది కాబట్టి గేమ్ వర్కౌట్ అవ్వదు ఎప్పుడు కూడా. ఎందుకంటే ఇక్కడ జెండర్ బయాస్డ్ అనేది ఉండకూడదు. అతనే తెస్తే చాలే బాబు ఇవన్నీ లెక్క అయితే ఉంది. అలాగే గౌతమ్ కృష్ణ ఇంకా నాకంటే అన్బ్యాలెన్స్డ్ పర్సన్ లేడా నాకంటే తక్కువ పని చేసిన వాళ్ళు నాకంటే ఎక్కువ పాయింట్స్ ఉన్న వాళ్ళు నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎందుకు నామినేట్ చేయమంటే ఎందుకు నువ్వు ఒకే వ్యక్తి గురించి వాడు ఫిజికల్లో వాడేది అంటావంటే ఎవరి గురించి అంటే అది నీకే తెలియాలి అంటే ఎవరి గురించి అన్నాడు పృథ్వీ గురించి అన్నాడు ఇండైరెక్ట్గా అన్నాడు ఖచ్చితంగా ఇండైరెక్ట్గా అంటున్నాడు. బట్ ఆమె ఎవరు విష్ణుప్రియ ఆయన డైరెక్షన్లో కంప్లీట్గా పృథ్వీ డైరెక్షన్లోనే వచ్చింది నామినేషన్ ప్రాసెస్ అంతా ఆయన బ్రెయిన్ వాష్ చేయడంతోనే ఆ మెగా చీఫ్కి ఈయన చెప్పడంతోనే పక్కన ప్రిపేర్డ్ అయ్యి వచ్చింది. మరి అలాంటప్పుడు ఆమె ఇంక వేరే వారిని ఎట్లా చేస్తుంది చెప్పిన తర్వాత కూడా. సో అదే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ క్లాను వాళ్ళ ఏం పేరు పృథ్వీ కూడా చెప్పడంతో పక్క ఫిక్స్ అయిపోయి వచ్చింది. అయితే అండం మాత్రం ఆ పృథ్వీరాజ్ గురించి అంటున్నాడు అనే విషయం ఎవరికి చూసినా అర్థమవుతుంది. సో అందువల్ల ఆయన కూడా రియాక్ట్ అయిపోయింది నీకు పేరు చెప్పడానికి దమ్ము లేదా అంటే ఆ నువ్వెవరు నాకు దమ్ము చూపడానికి దగ్గరకు రా చూపిస్తాను అయితే ఉన్నారు. నిజంగా గేట్లు కూడా తీసేస్తే బెటర్ ఎందుకంటే ఇక్కడ పృథ్వీరాజ్ తెగ ముడిసిపోతాను నా అసిస్టెంట్ నేనంటే ప్రాణం ఇచ్చేసేలాగా సేవలు చేసిన ఎవరు నా విష్ణుప్రియ నేను చెప్పినట్టుగా చేస్తుంది తూచ తప్పకుండా నా ఆదేశాలు నా గైడెన్స్ని ఫాలో అవుతుంది నా డైరెక్షన్లోని నామినేషన్ ప్రాసెస్ మస్తుగా జరుగుతుందని ఖచ్చితంగా నవ్వుతా ఉన్నాడు ఎంజాయ్ చేస్తున్నాడు. కాకపోతే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు. అంతలా వాళ్ళు ఒకరినొకరు తప్పో ఒప్పు గౌతమ్ కృష్ణ అక్కడ డిఫెండ్ చేసుకుని తన పాయింట్ తను చెబుతున్నప్పుడు ఇతడు మస్తుగా ఖుషి అయిపోయి ఎంజాయ్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా అరే నీకు ఎందుకు రా బాబు అంత నవ్వు వస్తుంది నవ్వు ఆపుకుంటున్నావు కదరా అని మాదిరిగా అంతెందుకు ఆపుకోవడం అంత ఉల్లాసం ఉత్సాహం అని చెప్పేసి ఈ పాయింట్లో పృథ్వీరాజ్కి మైనస్ నో డౌట్. సో మళ్ళీ కాకుండా నవ్వుతున్నాడు ఎంజాయ్ చేస్తున్నాడు అమ్మయ్య నేను అనుకున్నట్టుగా అంతా నడుస్తుంది నామినేషన్ ప్రాసెస్ అంతా నేను చెప్పిన వాళ్ళ టార్గెట్లని ఫిక్స్ అయినట్టుగా అయితున్నప్పుడు బట్ అతను అడిగేటప్పుడు పేరు చెప్పడానికి దమ్ము లేదు కదా అనేటప్పుడు ఆ నువ్వెవరు నాకు అనేసి ఫైర్ అవుతామని. సో నిజంగా అక్కడ డోర్ కూడా తీసి వదిలిస్తే జైలు తలకి తీసి ప్రత్యేకించి సెట్ కూడా వేశారు కదా మరి ఏం చేసేవాళ్ళు ఇక్కడ కూడా అంటున్నాడు డిఫెన్స్ లాయర్వా నువ్వు అని అక్కడ నిఖిల్ గురించి కూడా అన్నాడు ఇక్కడ కూడా ఈయన గురించి కూడా అంటా ఉన్నాడు అనమాట. ఇవన్నీ మిక్స్ చేసేది చూపిస్తున్నాడు ఎడిటింగ్లో అట్టగా చూపి చూపి అని సత్తా చూపుకోడానికి రెడీ అయిపోతున్నారు. ఆ రోజు తెలుగు అన్నాడు మరి ఫిజికల్ అవ్వగానే ఆ ఆవేశం అయితే వచ్చేస్తూ ఉంది. అలాగే ప్రోమో బ్రేకర్ కూడా చెప్పే కదా డోంట్ కాల్ మీ అక్క యష్మి అని చెప్పేసి ఇది ఒకటి. ఇంకోటి ఏంటి ప్రేరణ
ప్రేరణ కోసం కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను పృథ్వీ నేను బాగున్నామంటే అక్కడ టేస్ట్ తేజ్ అన్నట్టు ఆ రియాక్షన్ వచ్చినట్టుగా ఆహా మొత్తం నువ్వు రాయల్ టార్గెట్ ఫిక్స్ చేసుకుని వచ్చావా అండంతో రియాక్ట్ అయ్యి కొద్దిగా మార్చినట్టు ఉంది. మరి ప్రేరణకు కూడా చేస్తే అరే మాకు బాగానే ఉంది కదా అని అటుగా హరితేజ్ కూడా మైండ్ యువర్ లాంగ్వేజ్ అంత పెద్ద మాటలు ఏమని అంటే మరి ఏమనిందో దానికి రియాక్షన్ అంటే చూడాలి. ఎందుకంటే నేను అంత పెద్ద మాటలు ఏమమ్మా అనేసి అని అనలేదు కదా అలాగే రియాక్ట్ అవుతుంది. అలాగే ఇంకో పాయింట్ ఏంటి, నైన్, మీ అమ్మాయిలు వచ్చి ఆడి ఉంటే మేము ఆడేవాళ్ళం కదంటే ఆమె నువ్వు పర్ఫామ్ చేసుకోలేదు ప్రూవ్ చేసుకోలేదు ఇటు ఫిక్స్ అయిపోయింది ఆ అమ్మాయి గేమ్ ఇంకా ఇంప్రూవ్ కావాలి ఎందుకంటే మెహబూబ్తో పాటు బాటంలో ఉన్నది కనుక అదే పాయింట్ చెప్పి చేస్తాను ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు లీస్ట్లో ఉన్నావని చెప్పడంతో ఇక నైన్ కూడా మీరు కూడా అమ్మాయిలు వచ్చి ఆడి ఉండుంటే ఆడతామంటే ఎందుకంటే అప్పటికే నిఖిల్ పృథ్వీ వాళ్ళు ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ అక్కడ ఆ టాస్క్లో లీడ్లో ఉన్నారు అలాంటప్పుడు మళ్ళీ పాడు చేసుకోవడం ఎందుకనే ఉద్దేశంతో వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకి అసెట్ వాళ్ళకి ప్లస్ పాయింట్ అదే కనుక అదే పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళారు అంతే తప్ప వీళ్ళ కోసం వాళ్ళు ఎందుకు మారుస్తారు. సో అది తప్పులేదు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకి ఉన్న అడ్వాంటేజ్ని వాళ్ళు వదులుకోరు కదా, బలం ఉంది గెలుస్తున్నారు గెలుస్తున్నదాన్ని అయ్యో మీకోసం వదులుకోరు కదా. కానీ మరి పాయింట్ అయితే కరెక్టే, మరి వీళ్ళు కూడా ఫైట్ చేసో ప్రూవ్ చేసుకుని రావాలి, అమ్మాయిలు అయితే ఏంది అబ్బాయిలు అయితే ఏంది మేము కూడా వచ్చి ఆడతామని లేకుంటే ఖచ్చితంగా నైన్ పాయింట్కి మంచి ప్లస్ పాయింట్ అయ్యేది. అక్కడ పృథ్వీ అండ్ నిఖిల్ ఆడుతున్నా సరే ఇటు నుంచి అమ్మాయిలు హరితేజో నైనియో లేకపోతే రోహిణే ఎవరో వచ్చి ఆ బస్తాల టాస్క్లో ఆడి ఉంటే అమ్మాయిలు వస్తేనే అమ్మాయిలు ఆడాలని ఏముంది, అక్కడ అబ్బాయిలు అంత అరవేర భయంకరంగా ఆడుతున్నా సరే వీళ్ళు కూడా వచ్చి ఉండుంటే ఇప్పుడు టేస్టీ తేజ అవినాష్ ఒక బస్తా కూడా పెట్టలేకపోయినా ఒక్క బస్తా కోసం అంత లొల్లు అయినా సరే అరే బాగా ఆడారా బ్రహ్మాండంగా ఆడారని వచ్చింది కదా, అదే ఇంకా అమ్మాయిలు కూడా ఆడి ఉంటే ఇంకా హైలైట్ అయ్యి ఉండేది. ఆ అవకాశం వీళ్ళు తీసుకోలేకపోయారు, వీళ్ళు చొరవ తీసుకునే అమ్మాయిలు అయితే తలపడతాం అనుకుంటే ఎవరైతే నాకేమింది మేము కూడా వచ్చి ఆడుంటే భలే ఉండేది. అలాగే తర్వాత ఇంకోటి నిఖిల్ పాయింట్స్ కూడా సంచాలకు రెస్పెక్ట్ ఇవ్వలేదు అనే ఉద్దేశంతో చెబుతా ఉన్నాడు, అందుకోసం నేను టేస్ట్ తీసిన వాళ్ళని చేయాలి మీరు చేసినా సరే అదే పాయింట్లో చేయాలని లేక అది కూడా ఇన్పుట్స్ అయితే అందించారు విష్ణుప్రియకి. నాకు ఇది అయితే మాత్రం నిజంగా దెయ్యాలు వేదాలు వల్లించినట్టు అనిపించింది, ఎందుకంటే వీళ్ళు ఎట్ట నువ్వు నన్ను ఎలా క్వశ్చన్ చేస్తావని టేస్ట్ తీసిన అడిగేటప్పుడు వీళ్ళు ఎట్ట గతంలో ఏం చేశారు ఆ గుడ్లు టాస్క్లో సోనియా నబీల్ మీద అడిగేసరికి నబీల్ అప్పుడు సంచాలకు ఉండేసరికి పృథ్వీరాజ్ అండ్ ఇతను కూడా వెళ్ళిపోయారు కదా ఫైర్ అయిపోయి మీద మీద వెళ్ళిపోయారు కదా నబీల్ మీదకి, అప్పుడు సంచాలకు రెస్పెక్ట్ అవ్వాలని తెలియలేదా కోపంగా వెళ్ళారు కదా మాకు నచ్చలేదని చెప్పేసి నబీల్ మీదకి. మరి ఇప్పుడు వీళ్ళు చెప్పడం చూస్తే విచిత్రంగా అనిపించింది, ఇదే ఏమంటారు దాన్ని రీసైక్లింగ్ లాగా అనిపిస్తుంది, మళ్ళీ సీన్స్ రిపీట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అప్పుడేమో అంత వెరైటీగా వెళ్ళిపోయి ఫైట్ చేసేసి రచ్చరచ్చ చేసేసి నబీల్ని కొట్టడం ఒకటి తక్కువ మాదిరి మీద మీదకి వెళ్ళిపోయి ఇప్పుడేమో అయ్యో సంచాలకు మీరు రెస్పెక్ట్ ఇవ్వరా అని చెప్పడం చూస్తే చాలా కామెడీగా అనిపించింది. సో ఇవి ప్రోమో అండ్ లైవ్ అప్డేట్స్. మరి మీకేమైనా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.